Friends, namaste. Welcome to our channel Murthy and Roushani vlogs. So chudandi ela unnaru mee andaru mee mandar family ma family andi baaguni mee andaru baagunnar. I hope mee andaru baagunnar ani. And ee roju special endante mutton soup. ఇప్పుడైతే న్యూలీ డెలివరీ తర్వాత మటన్ సూప్ మటన్ కానీ ఇవన్నీ కానీ బాగా కొంచెం తినాలనా అది సూప్ తాగాలని అంటారు బికాజ్ దాంట్లో విటమిన్స్ ఉంటుంది దాంట్లో బాగా ఎనర్జీ వస్తుంది అనమాట సో నేను వీక్లీ ట్వైస్ థ్రైస్ తీసుకొస్తూనే ఉంటారు సూప్ అయితే తాగుతూనే ఉంటారు అదే తక్కువ మసాలా దప్ప ఎక్కువ పెట్టాను సో ఈరోజు మీకు చూపిస్తాను ఈరోజు బ్లాగ్ అయితే అదే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లయినా సపోర్ట్ చేయండి మా వీడియోస్కి ఎంకరేజ్ చేయండి కొత్తగా యూట్యూబ్లో పెడుతున్నాము సో మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట సో ప్లీజ్ మా ఛానల్కి ఇట్లా సపోర్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి మేము ఎప్పుడైనా నేర్చుకుంటున్నాం ఇట్లా ఇట్లా వీడియోస్ పెట్టాలనా ఇట్లా ఏమేమి కంటెంట్ మీకు ఇవ్వాలా అని సో డైలీ మా వల్ల ఎంత అవుతుంది అంటే మేము ట్రై చేస్తున్నాము ఇంకా చేస్తూనే ఉంటాము మా ట్రైకి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీరు లైక్ చేస్తే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా వాళ్ళకి లైక్ చేశారు ఇంకా చేస్తామనిపిస్తుంది ఇంకా మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా మీ లైక్కి చూసి ఇంకా ఒక లైక్ కూడా రావచ్చు సో మీరు లైక్ చేస్తే ఇంకా వీడియో ఫార్వర్డ్ కూడా అవుతుంది అనమాట సో యూట్యూబ్లో ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ చూపించండి ఇప్పుడు చూపిస్తున్నారు సో చూపించిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ ఇదైతే ట్యూషన్కి జాన్వీక్ అనమాట వేసాము ఇవి ఒక 2 ఇయర్ బ్యాక్ వేసాము లాక్డౌన్లో ఇవన్నీ వేసుకుంది ఇట్లా బోర్డ్స్ అన్నీ నేర్చుకోవద్దనమాట సో మీరు కూడా ఇంట్లో పిల్లలకు ఇలాంటివి పెట్టండా అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటే ఉంటే పెట్టింటారు లేకపోతే ఎవరు పెట్టలేదు వాళ్ళు పెట్టండా మేము చెప్పాలా చెప్తున్నాను ఇదో మటన్ సూప్ అయితే రెడీ అవుతుంది చాలా మంచిగానే తినిన తర్వాత ఎలా ఉండదు చెప్పాలి చూడాలా అంటే ఓన్లీ ఆనియన్ దెన్ అల్లం శుంఠి పేస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెము ఉప్పు అంతే ఇంకా ఏం ఎక్స్ట్రా ఏం అవసరం లేదు బికాజ్ స్పైసీ తినకూడదు అంతా సీ సెక్షన్ అయిన తర్వాత హలో సాయంత్రం నేను వస్తేనే ఎప్పుడు ఎత్తుకొని ఆడిపించే వరకు నాకు మంచిగా అనిపించదు నేను వంట చేసే వరకు ఎవరైనా ఒకరు ఉండాలి అక్కడ చూసుకోవడానికి వాడు అనుకుంటాడేమో వీడేమో పొద్దున పోతే సాయంత్రమే కనిపిస్తారు నాకు నేను డ్యూటీకి పోయినప్పుడు లేచిండు పనుకుంటాడు ఇప్పుడే వస్తాను కదా ఇప్పుడు ఎత్తుకున్నప్పుడు ఎవరైనా సాయంత్రం వస్తాడు పొద్దున్న ఇంకా ఎక్కడ పోయినా ఇంకా పోవాలా నెక్స్ట్ 3rd month పడితే కొంచెం అందరికి రికగ్నైజ్ చేస్తాడు అనమాట ఆమె అయితే లేదు ఆమె అయితే ఫుల్ పనిస్తుంది మా జాన్వి ఇంకా 2 months పూర్తి కాలేదు వాళ్ళకి నెక్ అయితే బాగా స్టేబుల్గా అయిపోయింది ఇప్పుడే మా జాన్వికి కూడా అంతే 3 months మొత్తం స్ట్రేట్గా స్టేబుల్గా అయిపోయింది నెక్ అంతే హ్యాపీ ఫ్యామిలీ మాది 4 మెంబర్స్ది చాలా హ్యాపీగా ఉంటాం అందరు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మెంబర్స్తో ఇట్లానే ఉండాలనా అనుకోకుంటాం ఇంకా పేరు అయితే పెట్టలేదు నేను యాక్చువల్లీ పిలిచాము కదా మా నుంచి వచ్చింది సో మీరు కూడా కమెంట్లో పెట్టండి మా నుంచి ఏదైనా మంచిగా పేరుంటే ఒక ఐడియా వస్తుంది మా మీ ఈ 2 అక్షరంతో పెట్టాలని అన్నారు పంతులు గారు ఇదో ఫ్రెండ్స్ మీకు ఇది ఒకటి చూపెడతాను ఇది బెడ్ ల్యాంప్ అనమాట సెన్సర్ది చూడండి లైట్ మనం ఎక్కడైనా ట్రిప్ పోయేటప్పుడు దీన్ని ఇట్లా వేసి పడితే మనకు ఆన్ చేసి ఇట్లా ఆన్ చేసి ఇది ఆన్ కాలేదు నైట్ టైంలో ఇట్లా అది ఆఫ్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది ఇది ఆన్ చేస్తేనే అది ఆఫ్ అవుతుంది సెన్సర్ అనమాట వెలుతురు ఎక్కువ ఉంటే కింద ఆఫ్ అయిపోతుంది చూడండి స్వీకటిలో మనం నైట్లో వేసిపోతే మా డేలో ఆఫ్ అయిపోతుంది నైట్లో ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది చూడండి ఇది వచ్చి ఇది లైట్ చూసారా ఇది ఇది కూడా ఆఫ్ ఆన్ ఉంది ఇది ఆన్ చేసి పెట్టే ఇలా ఏమన్నా డే టైంలో అదేంతకు అదే ఆఫ్ అయిపోతుంది నైట్లో అదేంతగా చూడండి ఇప్పుడు లైట్ ఫోకస్ బాగుందా ఆఫ్ అయింది ఇది ఆఫ్ చేసుకుంటే ఆన్ అవుతుంది సెన్సర్ ల్యాంప్ బాగుంటుంది యూస్ఫుల్గా ఉంది ఎవరైనా లాంగ్ జర్నీలో పోవాలంటే ఇంట్లో ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు కదా ఇది తీసుకుంటే
నైట్ లో ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. విజిల్స్ అయితే వచ్చేసాయి తొందర తొందరగానే. అడి విజిల్స్ వస్తుంటారు నా కడుపులో విజిల్స్ వస్తూ ఉన్నాయి తినాలని. బోన్స్ అది తొడపిసా. సూప్ అయితే రెడీ చూడండా. ఎమ్మి ఎమ్మి సూపు బాలింతకి చాలా విటమిన్స్ ఎనర్జీ ఫుడ్. సో చూసారు కదా మా ఈవినింగ్ ఎట్లా స్పెండ్ అయిందని. సూపు అండ్ మటన్తో పాటు టేస్ట్ చేస్తాను ఒకసారి. చాలా ఎమ్మీగా ఉంది, బాగా ఎనర్జీ వస్తుంది ఇది నాకు. ఈ సూప్ తాగుతూ ఉంటే చాలా ఇష్టమైంది నాకు. ఒకేసారి తాగండా, నేలకి అంటుకపోతుంది. కాళ్ళతో నేలకి చూసుకోండా, వేడి వేడి కదా. ఎలా అంటే మీకు తెలిసింది అయినా కూడా నేను చెప్తున్నాను. వా నువ్వు తాగుతా అంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇట్లానే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.